ఇది కుండలిని శక్తి నిధకి చెందినటువంటి త్రిముఖ గణపతి, ప్రణవ గణపతి, దత్త స్వరూపము, అకార ఉకార మకార ప్రణవ స్వరూపము. ఇది ఇక్కడ మన ప్రణవపీఠంలో అవిముక్త దత్త క్షేత్రంలో ప్రథమ పూజితుడై ప్రథమ విగ్రహం మన ఆశ్రమానికి, మన అవిముక్త దత్త క్షేత్రానికి. ఈ నవరాత్రి పర్వకాలము ఆ పరబ్రహ్మ స్వరూపుని సరస్వతి మూలా నక్షత్రం రోజు వచ్చేసింది. గురుదేవదత్త. ఇప్పుడు ఇది మూడు నర అంటే త్రీ అండ్ హాఫ్, ఇది కుండలిని శక్తి త్రీ అండ్ హాఫ్ మీన్స్ చుట్టూ తిరిగి ఏడు పడగలతో ఉంది. ఈ ఏడు పడగలు వచ్చి ఏడు చక్రాల ఒక సంకేతము. జాగృతమైంది కుండలిని శక్తి, జాగృతమై దాని ఆ గణపతి ఆ కుండలిని శక్తి మీద కూర్చున్నారు. కూర్చుంటే ప్రణవ స్వరూపం మూలాధార గణపతి మూలాధారంలో కుండలిని శక్తి మీద మూడు ముఖాలతో ప్రణవ స్వరూపంగా కూర్చున్నాడు. ధ్యాన స్థితిలో ఉన్నాడు. ధ్యాన స్థితిలో ఉండి తన్ను ఆశ్రయించిన వారి ముందు మొదటి ఫలం తన్ను ఆశ్రయించిన వాడి బుద్ధిని అంకుశంతో సరిచేస్తాడు. తన ఇంద్రియాలని మనసుని పాశం వేసి తన భక్తుల ఒక కంట్రోల్ తీసుకుంటాడు. తర్వాత అవి రెండు అయిన తర్వాత మోదకము అంటే మోదం అంటే సంతోషం, ఆనందం, పరమానందాన్ని ఇస్తాడు. మోక్షాన్ని వరదహస్తంతో ఇస్తాడు. ఇది అవన్నీ జరిగిన తర్వాత ఆఖరిలో సిద్ధి బుద్ధి అనుగ్రహమై జీవితం పరమానందం, ఇహము పరము పరమానందం. జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః.